పార్టీ చేస్తున్నటువంటి నాయకులు దోపిడీలు అరాచకాలు ప్రజలకి చేరుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్నావు ఆ కార్యక్రమం ఇంకొకటి అయితే బాగుండు అని సర్దార్ గౌతు లక్షణ గారి విగ్రహాన్ని తొలగిస్తామని ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఎంచుకున్నావంటే ఇది చాలా తప్పు అని చెప్పి నేను కోరుతున్నాను ఎప్పటికైనా ప్రెస్టేజ్కి పోకుండా మంత్రి గారు నేను తప్పు చేశాను నా నోటంట తప్పు మాట వచ్చింది లచ్చన్న గారికి వారి కుటుంబానికి జిల్లా ప్రజలకి దేశం ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి క్షమాపణలు కోరుతున్నానని ఒక మాట అంటే మీ వాల్యూ పెరుగుతుంది కానీ ఇదేదో తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఈరోజు డిఎస్పీ గారు అంటే కనీసం తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆ పోస్టులో ఉంటాడు అనుకుంటున్నా ఈరోజు డిఎస్పీ గారు ఏమంటారు మీరు కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మాకంటే ముందు లచ్చన్న గారికి తిట్టి విగ్రహం కూలుస్తున్నటువంటి వ్యక్తులు ఆయనకి పాలాభిషేకం చేస్తున్నారు కాబట్టి లాండాట ప్రాబ్లం వస్తుందని మాట్లాడుతున్న డిఎస్పీ గారిని ఏమనాలి నీకు ఏ హక్కు ఉంది వైసీపీ పార్టీకి లచ్చన్న గారికి పాలాభిషేకం చేసినటువంటి హక్కు ఉందని అడుగుతున్నాను విగ్రహం కూలగొడతామని వారికి వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్ళీ అదే లచ్చన్న గారికి పాలాభిషేకం చేసి కాళ్ళు పట్టుకుంటామని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో డిఎస్పీ గారు దానికి తలబెట్టారు ఇది మంచి విధానం కాదు పోలీసులు వైఖరిలో మార్పు రావాలి ఎప్పటికైనా సరే మీ వైఖరిలో మార్పు వచ్చి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి గౌరవించి పనిచేస్తే దానికి మేము స్వాగతిస్తాం కానీ ఇంత వన్ సైడ్గా మీరు పనిచేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో మన జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ మీరు కంట్రోల్ చేయలేరు అలా అని చెప్పి మేము చట్టానికి వ్యతిరేకంగా పనిచేయాలి ప్రజలు ఇప్పుడు చాలా అనరెస్ట్తో ఉన్నారు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని పోలీసులు వ్యవహరించాలని చెప్పి తెలియజేస్తూ నా అరెస్టు నా వ్యక్తిగత జీవితానికి భంగం కలిగింది నా స్వేచ్ఛకి భంగం కలిగింది తప్పనిసరిగా నేను కోర్టులో వేసి ఈ జిల్లా పోలీసుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీని వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పుట్టినరోజని లేకపోతే ఇంకొక కార్యక్రమాన్ని అడావుడి చేసి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు రిటర్న్గా నేను వస్తున్నానని ఏది లేకుండా అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇచ్చారు దీన్ని ఈరోజే మా పార్టీ అధ్యక్షులతో మాట్లాడి హైకోర్టులో హౌస్ మార్షల్ పిటిషన్ వేస్తాను నాకు స్వేచ్ఛ ఉంది నా స్వేచ్ఛకి పోలీసులు డీజీపీ భంగం కలిగించారు నాకు అరెస్ట్ చేసే హక్కు ఈ పోలీసులకి ఎక్కడుంది నాకు తిరగకుండా నిర్బంధించడానికి పోలీసులకి ఎవరు హక్కు ఇచ్చారు అందుకే నేను రిటర్న్గా పోలీసుల దగ్గర తీసుకున్నాను ఇప్పుడే మాట్లాడి హైకోర్టులో వేసి ఈ పోలీసు